నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభ నిర్వహించబోతోంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుంచి అనేక మంది బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వచ్చినటువంటి నేతలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు కేసీఆర్ కూడా ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీనే కార్నర్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక, మరోవైపు బట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా ఆయన పాదయాత్ర ముగింపు నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇవాళ రాజకీయ సమీకరణాలు తెలంగాణలో చాలా వేగంగా మారుతా ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే మహేష్ గారు. ఏం సార్, జన గర్జన సభ మీరు ఏదైతే తలపెట్టారో, ఏంటి మీ కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్టేషన్స్ ఏం కనిపిస్తుంది? జనగర్జన సభ ఖమ్మంలో జరిగేటువంటి సభ రానున్నటువంటి రాజకీయ పెను మార్పులకి నాంది కాకపోతా ఉంది. ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే కూడా ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు, చెప్పిన వాగ్దానం చెప్పకుండా కొత్త వాగ్దానాలతో మభ్యపెట్టి ప్రజల ఓట్లు రెండు మార్లు తీసుకున్నట్టు కేసీఆర్ అన్ని రంగాల్లో విఫలమై ఉన్నాడు. ఇవాళ ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించినట్టు తెలంగాణ ఇవాళ దేశంలో అప్పుల రాష్ట్రంగా మొదటి రెండో స్థానంలో ఉంది. అప్పుల రాష్ట్రమే కాకుండా ప్రజల యొక్క ఆస్తుల్ని కరగబెడుతూ వారి కుటుంబం సొంతం చేసుకున్న తరుణం, ప్రజల సొత్తుని దోపిడీ చేసిన తరుణం, ఇవన్నీ చూసినట్టు ప్రజలు 9.5 ఏళ్ళుగా భరించినారు. సో ఇప్పుడు టైం వచ్చింది, ఇంకా దొరగారు మీ పాలన చాలు, మేము మళ్ళీ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వైపే పోతాము. ఈ రాష్ట్రంలో మళ్ళీ బంగారు తెలంగాణ రావాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అయితేనే సాధ్యమవుతున్నట్టు ఒక ఆలోచన ప్రజల్లో మొదలైనటువంటి విషయం ఈ ఖమ్మం సభలో కనబడతా ఉంది. మీరు ఖమ్మంలో ఎక్కడెళ్ళి అడిగినా ప్రతి 100 ఓట్లో 80 నుంచి 90% కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటా ఉన్నారు. ఖమ్మం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో పెనుమార్పులు జరిగినప్పుడు ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి బాసలు నిలిచింది. యావత్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంతో గాలి వీచినప్పుడు కూడా 2014లో కానీ 2018లో కానీ ఒకటే సీట్ ఇచ్చినారు టీఆర్ఎస్ పార్టీకి, మిగతా సీట్లను కాంగ్రెస్కి ఇచ్చినటువంటి సందర్భం, కొన్ని సీట్లు టీడీపీ ఇచ్చినటువంటి సందర్భం. సో ఈ రాష్ట్రం ఈ జిల్లాలో మొదటి నుంచి కూడా టీఆర్ఎస్కి ఉనికి లేదు. ఆ కాస్తా కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేని కొనుక్కొని వారి ఉనికి ఉందని చాటు చెప్పుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రజల్లో అది రియాక్షన్ అయ్యి ఇవాళ రేపు జరగబోయే ఎన్నికల్లో మొత్తం ఖమ్మంలో ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లు కాంగ్రెస్ కట్టబెట్టబోతా ఉన్నారు. సో అంటే ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో కొంచెం చిన్న ఇంటరప్షన్ ఏంటంటే, ఇక్కడ ఖమ్మంలో మీరు కాంగ్రెస్కి ఉన్నప్పటికి కూడా కొంత కమ్యూనిస్టు ప్రభావం కూడా కొంత ఎక్కువ ఉంటుంది జిల్లా మీద. సో ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలన్నీ కూడా బీఆర్ఎస్తో ఉన్నప్పటికీ అదే మీకు మీ పార్టీ మీద ప్రభావం చూపించింది అనుకుంటున్నారా? కమ్యూనిస్టులు అంటే నాకు చాలా అపార గౌరవం. ఒకప్పుడు ఖమ్మం అంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ల అడ్డ. సో ఎప్పుడైతే కమ్యూనిస్టు నాయకులు 9.5 ఏళ్ళుగా బీఆర్ఎస్ని వ్యతిరేకిస్తూ మొన్న మునుగోడు జరిగిన ఎన్నికల్లో వారు బీఆర్ఎస్ చేతులు కలపడం జరిగింది. ఈ చేతులు కలిపే విధానాన్ని లీడర్లు చేర్చుకున్నప్పుడు కూడా కింది క్యాడర్ బాటంగా వ్యతిరేకించింది. దాని మూలంగానే మునుగోడులో వారికి ఓటు తక్కువ వచ్చాయి. సో ఖమ్మంలో కూడా కమ్యూనిస్ట్ ఎప్పుడు కూడా ప్రజా వ్యతిరేక విధానాలకు కానీ ఆ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ప్రభుత్వాలకు కానీ ఎదురుగా నిలిచినటువంటి ఆపోజిషన్ అనే సందర్భాన్ని, కానీ ఇప్పుడు వారే బీఆర్ఎస్ కలయిక అనేది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిస్టు కార్యకర్తలు జీలించుకునే పరిస్థితి ఉంది. సో ఆ ఓటు బ్యాంక్ కూడా నాయకులు అటు వెళ్ళినప్పటికి కూడా క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ కన్వర్ట్ అవుతుంది. సో దాని మూలంగానే కమ్యూనిస్టుల అడ్డాగా ఉన్నటువంటి ఖమ్మంలో కూడా ఆ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. దానివల్లనే ఇక్కడ మొత్తం సీట్లు గెలుచుకుంటే అవకాశం ఉంది. సో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తర్వాత వాళ్ళ అనుచరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా ఎంత మేర లబ్ధి ఉంటుంది కాంగ్రెస్కి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మంలో ఒక స్థానిక బలమే కాకుండా ప్రజాదరణ కలిగిన నాయకుడు, కార్యకర్త సత్సంబంధాలు ఉన్నటువంటి నాయకుడు. ఆయన స్వయంగా చెప్పాడు ఏఎస్సీలో, నేను చాలా సర్వేలు చేయించినాను, చాలా సర్వేల్లో కూడా ప్రజలు కాంగ్రెస్పై మొగ్గు చూపుతూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే, టీఆర్ఎస్ యొక్క అవినీతి కార్యక్రమం ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ శరణ్యమైనటువంటి ఒక మాట కింది స్థాయి నుంచి పై స్థాయి వారి కార్యకర్తలు ఉంది కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. సో ఈ అవినీతి ప్రభుత్వం దించాలనుకున్నప్పుడు మేము కాంగ్రెస్ జతకలిస్తేనే అది సాధ్యమవుతుందని నమ్మే ఇవాళ శ్రీనివాసరెడ్డి కానీ జూపల్లి కృష్ణరావు కానీ మా పార్టీకి వచ్చినారు. సో అది యావత్ రాష్ట్రంలో ఈ ఇంపాక్ట్ కనబడుతూ ఉంది. అంటే ఖమ్మం ఎప్పుడు కూడా రాజకీయాలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నటువంటి జిల్లా. ఇక్కడ జరిగేటటువంటి సూచనలు, ఇక్కడ కనబడే సూచనలు యావత్ రాష్ట్రం రేపు ప్రతిబింబిస్తాయి. సో రేపు జరగబోయే సభ
కన్నీ విని ఎరగన రీతిలో వస్తుంది కాబట్టి ఈ సభ యొక్క ఎఫెక్ట్ సభ యొక్క ప్రభావం యావత్ రాష్ట్రంలో ఉంటది రేపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం రావడానికి ఈ సభ ఒక నాంది కాబోతుంది సో ఇంకా పొంగులేటి తో పాటు ఇంకా ఎవరెవరు భవిష్యత్తులో చేరే అవకాశం ఉంది సార్ కాంగ్రెస్ లో చాలా మంది నాయకులు కాంగ్రెస్ లో చూస్తా ఉన్నారు మొన్నటి వరకు ఇంతో కొంత బీజేపీ మీద ఆశ ఉండే నేను చాలా సందర్భాలు చెప్పాను ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మొలిచే అవకాశం లేదు ఇక్కడనటువంటి కాస్ట్ సమీకరణ గాని ఇక్కడనటువంటి సాంప్రదాయం గాని ఒక నార్త్ ఇండియన్ పార్టీని నెత్తిన పెట్టుకునే అవకాశం లేదని ఎన్నోసార్లు చెప్పాను కానీ కొంత హైప్ చూపించినారు దాని కేసీఆర్ కూడా దోదం చేసినాడు అంటే ఆయనకు వ్యతిరేకంగా పడే ఓటు కొంత బీజేపీ తీర్చుకుంటే నాకు మేలైతే ఉద్దేశంతో లేని బీజేపీని ఈ రాష్ట్రం ఉన్నదన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశాడు కానీ ఇవాళ స్పష్టమైపోయింది బీజేపీ టీఆర్ఎస్ వేరు కాదనేది కవితను ఎప్పుడైతే అరెస్ట్ చేయలేదో ఆ కేసులో ఉన్నటువంటి మిగతా నిందితులను అరెస్ట్ చేసి ఒక కవిత గారిని ఫస్ట్ ఛార్జ్షీట్లో పెట్టి సెకండ్ ఛార్జ్షీట్లో పెట్టి మూడో ఛార్జ్షీట్కి బయటకు పంపినారు సో అమిత్ షాతో కేసీఆర్కు ఉన్నటువంటి ఒప్పందం భాగంగానే వారి కూతురు రక్షించుకున్నారన్న మాట ఇవాళ బహిర్గతం అయిపోయింది ప్రజల్లో దాని మూలాన ఇంతో అంత కాస్త బీజేపీకి ఉన్న ఓటు శాతం కూడా వీళ్ళతో కాదు మేము కూడా కాంగ్రెస్కి వెళ్తేనే టీఆర్ఎస్ ఎదిరించగలుగుతామన్న ఉద్దేశంతో ఇవాళ బీజేపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా నీరు గారి అదంతా కూడా మా ఓట్ బ్యాంక్ కన్వర్ట్ అయింది దాని మూలంగానే ఇక్కడైతే బీజేపీకి స్థానం లేదు ఇంతో అంత మా ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి స్థానాలు కూడా వీళ్ళు నీరు గారిపోయినాయి ఆ స్థానంలో బీజేపీ వీక్ అవడం వల్ల స్ట్రేట్ ఫైట్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కానీ మీరేమో బీఆర్ఎస్ బీజేపీ రెండు కొలైడ్ అయినని మీరు గతం నుంచి ఆరోపిస్తారు ఇప్పుడు చెప్తా ఉన్నారు కానీ మొన్న తాజాగా కేటీఆర్ మాట్లాడతా కాంగ్రెస్ బీజేపీ కూడా కొలైడ్ అయినారు అనేది చెప్తున్నాడు ఆయన ఆయన ఏం చదువుకున్నాడో తెలియదు కేటీఆర్ ఒక మంత్రిగా ఆయన అవివేక నిదర్శనం బీజేపీ కాంగ్రెస్ అనేది రెండు రైలు పట్టాలు లాంటివి జీవితంలో కలవవు ఆయన మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కలిసినా భవిష్యత్తులో కలిసినా లౌకిక వాదాన్ని నమ్మే పార్టీతో కలుస్తుంది బీజేపీని మేము ముందు నుంచి కూడా ఇది ఒక మతతత్వ పార్టీగానే చూస్తాము మతతత్వ శక్తితో కలిసే ప్రసక్తే లేదు ఆయన ఎందుకు ఆ మాట ఉంటుందో తెలియదు చిన్న పిల్లలనే చెప్తారు బీజేపీ కాంగ్రెస్ అనేది ఇక్కడ కాదు గ్రామస్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా వేరువేరు నైపుణ్యాలు ఉన్నటువంటి పార్టీ వేరువేరు సిద్ధాంతాలు ఉన్న పార్టీ ఆ రెండు పార్టీలు కలిసే పరిస్థితే ఉండదు లోపాయకర్గా మీరు కలిసి ఉన్నారు మాకు ఆ లోపాయకర్తం చేత కాదు గతంలో మేము టీడీపీతో బాటగా పొత్తు పెట్టుకున్నాం తర్వాత మేము దూరం అయిపోయినాము ఈ లోపాయకార ఒప్పందాలు చేసుకున్నట్లో కేసీఆర్ దిట్ట బయటికి ఎంత పెద్దగా నటిస్తారంటే ఆ నటన వల్ల ప్రజలు ఏదో నమ్ముతారు అనుకుంటాను ప్రజలకు అర్థమైపోయింది బీజేపీ టీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే దాంట్లో ఏం అనుమానం లేదు ఇది ప్రజలకి అర్థం కావాలని చాలా సందర్భం చెప్తూ వచ్చాం ఇప్పుడు స్పష్టమైంది కవిత విషయం కావచ్చు మొన్న వినోద్ గారు పోయి మళ్ళీ మీటింగ్ అటెండ్ చేయడం కావచ్చు గతంలో జరిగినటువంటి కేంద్రంలో జరిగిన ప్రతి పరిణామంలో వీళ్ళ పాత్ర ప్రతి పార్లమెంటు జరిగిన వచ్చిన ప్రతి బిల్లులో వీరు ఓటేసిన విధానం ఇవన్నీ కూడా గతంలో చూసాం ఎన్నికలు వస్తున్న తరుణంలో మేము వారేదో వేరువేరుగా ఉన్నాం మీరు కొట్టినట్టు చేయండి మేము ఏడ్చినట్టు చేస్తామని ఆయన థర్డ్ ఫ్రంట్ అన్నాడు థర్డ్ ఫ్రంట్ అని ఎవరు దగ్గరపోయాడు ఒక్క బీజేపీ అలీడి పార్టీ దగ్గరపోయాడా పోలే అంతా ఆయన చేసినంత కూడా యూపీఏ భాగస్వామిని చెరగొట్టే ప్రయత్నం చేశాడు తద్వారా కాంగ్రెస్ పార్టీని వీకెన్ చేసి బీజేపీని ఇండైరెక్ట్గా స్ట్రెంగ్తన్ చేయాలనుకున్నాడు కానీ బెడ్స్ కొట్టింది మహారాష్ట్రపై ఏదో ఇంకా ఏదో కలుపుకుంటా ఉన్నారు కోఆపరేటివ్ ఎన్నికలు డిపార్ట్మెంట్ పోయినాయి వారు మద్దతు ధర పోటీ చేస్తే ఇక్కడ ఇప్పుడు ఇంట గెలవలేక ఇక్కడ ప్రజలు చీదరిస్తున్నారు కాబట్టి ఈ ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయాలని మహారాష్ట్ర ఆంధ్ర కర్ణాటక డ్రామాలు చేస్తూ ఉన్నాడు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు నేల విడిచి సాము చేసిన నాయకులు ఎవరు రాణించలే ఎన్టీ రామారావు అంటే రాష్ట్రం వదిలి నేషనల్ ఫ్రంట్ అంటే కథమైపోయినాడు ఈయన కూడా అదే దుర్గతి పడుతుంది ఎప్పుడు ఎన్నికలు జరిగినాయి రాష్ట్రంలో కేసీఆర్ ఇంటికి పోక తప్పదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రప్పదు ఈ జరిగిన అవినీతి ప్రతి చిట్టా విప్పి ప్రజల ఆస్తుని మళ్ళీ ప్రజల వద్దకు చేర్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ టాప్ ప్రయారిటీగా పెట్టుకుంటారు సో మీరేమో పొంగులేటి బలమైనటువంటి నేత అంటున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు అలాగే కేటీఆర్ కూడా వాళ్ళందరూ చెల్లెన్ నాణ్యాలు టికెట్లు మేము ఇవ్వము అని డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు ఇవాళ కాంగ్రెస్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితిని చెప్తున్నటువంటి నేపథ్యం ఎట్లా చూడాలి దాన్ని చెల్లెన్ నాణ్యం పొంగులేటి అన్నప్పుడు పొంగులేటి ఇంటికి రెండు సార్లు కేటీఆర్ చదువు బదిలీ అన్నాడు గతంలో సరే టికెట్ లేకుండా పోతాం అంటున్నారు మరి మీ నాయన కూడా ఒకప్పుడు మంత్రి పదవి చేయకుంటాం కదా పార్టీని ఏడు కొత్త పార్టీ పెట్టుకున్నాడు ప్రజాస్వామ్యంలో నాయకులకి ఈ వెసులుబాటు ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది ఒక పార్టీ నచ్చినప్పుడు ఇంకొక పార్టీకి వెళ్తే మెరుగైన ఫలితం వస్తుందనో లేక ప్రజలకు మెరుగైనటువంటి అవకాశాలు ఇవ్వగలుగుతాం అనుకున్నప్పుడు పార్టీలు మారుస్తారు సో వారు బీఆర్ఎస్లో ఉన్నారు హింస పడ్డారు చాలాసార్లు అవమానానికి గురైనారు వీళ్ళ మంచి ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో వీళ్ళు ప్రజలు కోరుకున్నటువంటి పార్టీ ప్రజల మద్దతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ చేరుతూ ఉన్నారు వారి రాక కాంగ్రెస్కి బలం
వారు భవిష్యత్తు కూడా కాంగ్రెస్ వారికి సాకరిస్తారు. చివరగా సార్, ఇప్పుడు ఏదైతే పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తుందో జనగర్జన సభ, బీఆర్ఎస్ పార్టీ చాలా అడ్డంకులు సృష్టిస్తాం, తర్వాత తాజాగా విజయ్ బాబు ఏదైతే పొంగులేటి శ్రీనివాసంతో పాటు జాయిన్ అవుతున్నాడో ఆయన చంపేస్తామంటూ కూడా పోస్టర్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఓవరాల్గా ఖమ్మం రాజకీయాలు ఎట్లా ఉండబోతుంది? ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఖమ్మంలో ఒకప్పుడు ఈ హత్యలు ఉదంతలు ఒక 20-30 ఏళ్ళ క్రితం ఉండేది. ప్రశాంతమైన వాతావరణం ఖమ్మంలో ఉంది. దాన్ని చెరగొట్టే ప్రయత్నం ఇక్కడున్నటువంటి స్థానిక మంత్రి చేస్తూ ఉన్నాడు. ఆర్టీసీ వారు ఎప్పుడు ఎవరు మీటింగ్లు పెట్టుకున్నా వారికి ఆదాయం వస్తుంది కాబట్టి బస్సులు ఇస్తారు. ఈసారి మాకు ఉద్దేశపూర్వకంగా బస్సులు ఇవ్వకుండా ఉండడం అనేది, ఏదో వాటర్లు మానేసి రేపు పొద్దున్న నుంచి వాటర్ పనిచేస్తారట. అంటే పొద్దున్న నుంచి పనిచేసి 4 గంటలకు ఇస్తే గురువులు అంతా సాయంత్రం వాటర్ వచ్చినా వాటర్ కోసం పోయే రకంగా ఈ చిల్లర వ్యవహారాలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ప్రజలు మా వైపు ఉన్నారు. ప్రజలు ఈ సభ విజయవంతం కావాలని కోరుకుంటున్నారు. మేము కాదు, ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఈ సభ డెఫినెట్గా విజయవంతం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ మహేష్ కుమార్ గౌడ్. ఇది మహేష్ కుమార్ గౌడ్ చెప్తుంది. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఖచ్చితంగా ప్రజలు సభను విజయవంతం చేస్తారంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్.